हाई हेलो एवरीवन, वेलकम टू हैप्पी होम। एलाजु मनम चूडबोये रेसीपी रस्क स्टफ्ड आइस क्रीम। इदोक डेसर्ट अंडी, चाला अंटे चाला बागुंटुंदी। मनं रेसीपीलोकि वेल्लिपोदां। अंतकन्ना मुंदु मन चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते किंद उन्न रेड कलर सब्सक्राइब बटन प्रेस चेयंडी, पक्कने उन्न बेल ऐकान क्लिक चेसि आल प्रेस चेयंडी। सो मुंदुगा नेनु डिस्क्रिप्शन बॉक्स लो కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని కూడా నేను లిస్ట్ పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవి ఒక 500 grams రస్క్లు అండి, మనకి బేకరీలో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. వాటిని నేను మిక్సీ జార్లో వేసుకుని ఇలాగా క్రమ్స్ లాగా చేసుకున్నాను. ఇలాగా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మన షుగర్ని మనం ఇప్పుడు పౌడర్ చేసుకుందాము. దీనికోసం నేను 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. సో ఈ రెండింటిని కలిపి మనం ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెసల్ పెట్టుకొని అందులో వేసేసుకుందాం. మీరు రస్క్లు మీకు అవైలబుల్గా లేవు అంటే మీ దగ్గర బ్రెడ్స్ ఉంటే కనుక బ్రెడ్ కూడా మీరు సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో నేను కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకున్నాను. పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి, మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మనం స్టఫింగ్ కోసం ఇది బేస్ లాగా చేసుకున్నాం కాబట్టి మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఎక్కువ పాలు యాడ్ చేస్తే అది మనకి పల్చగా అయ్యే ప్రమాదం ఉంది. సో ఇలా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకుందాము. ఇది చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత నేను ఇలాగా కేక్ మౌల్డ్, ఇది సిలికాన్ మౌల్డ్ తీసుకున్నాను. మీ దగ్గర సిలికాన్ మౌల్డ్ లేకపోతే మీ దగ్గర ఏ మౌల్డ్ ఉంటే దాంట్లో బటర్ పేపర్ యాడ్ చేసుకుని ఆ మౌల్డ్లోనే మనం ఇలాగ బేస్ని ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో మనం బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను కదా, దానికోసం మీరు ఓవెన్ని యూజ్ చేయొచ్చు. ఓవెన్లో 180 డిగ్రీస్ మీద 2 సైడ్స్ కూడా మీరు టోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రెడ్ మీద మీరు బటర్ కానీ నెయ్యి కానీ రాసుకుని మీరు టోస్ట్ చేసేసుకుని అవి చల్లారిన తర్వాత మిగిలిన ప్రొసీజర్ ఫాలో అయిపోవడమే. సో నేను మిల్క్ యూజ్ చేసుకుని దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాను. బేస్ మొత్తాన్ని కూడా కొద్దిగా మిల్క్ అయితే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అది గట్టిగా అయిపోయింది చల్లారిన తర్వాత. సో నేను స్ప్రెడ్ అవ్వడానికి మిల్క్ యూజ్ చేశాను. ఇది ఫ్యామిలీ ప్యాక్ వెనీలా ఐస్ క్రీమ్ అండి. దాన్ని నేను ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని మనం క్రీమ్ లాగా చేసుకున్నాను. నేను దానిలో నేను వేసేసుకుని నేను 6 to 8 hours దాన్ని డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది క్యారమలైజ్ చేసుకుందామని చెప్పి నేను ఒక వెజల్ తీసుకుని దాంట్లో 1/4 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని నేను క్యారమలైజ్ చేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. స్వీట్ ఎక్కువైంది అనుకుంటే కనుక మీరు ఈ క్యారమలైజ్ని చేసుకోవసరం లేదు. కానీ ఐస్ క్రీమ్ మీద వేడివేడిగా ఇది క్యారమలైజ్ వేసుకుంటే ఆ డెజర్ట్కి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. సో నేను 1/4 కప్ షుగర్ తీసుకున్నాను. దాన్ని చక్కగా మెల్ట్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ పోసి ఇలాగా మెల్ట్ చేసుకున్నాను. ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటాం. సో మనకి ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. నాకు ఒక 2 to 5 minutes పట్టింది కలర్ చేంజ్ అవ్వడానికి. నేను సిమ్లో పెట్టుకుని చేసుకున్నాను. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలాగా నేను మిల్క్ 1/4 కప్ మిల్క్ పోసుకున్నాను ఇందులో. సో ఇప్పుడు చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తాను నేను. జస్ట్ ఒక పించే వేసానండి, ఎక్కువ అవసరం లేదు. సో మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో మనకి 6 to 8 hours తర్వాత మన డెజర్ట్ ఇలా ఉంటుంది. దీన్ని ఒక ప్లేట్లోకి నేను తీసేసుకున్నాను. చూసారు కదా, ఇలాగా మనకి మంచి షేప్ వచ్చింది. ఇలాగ నేను దీన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మన రస్క్ స్టఫ్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. సో ఇలాగ కట్ చేసుకొని నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలాగ మనం సర్వింగ్ ప్లేట్లోకి
తీసుకొని దాంట్లో మనం తయారు చేసిన క్యారమలైజ్డ్ ఈ సిరప్ ఉంది కదా దీన్ని ఇలాగ నేను వేసుకున్నాను కొద్ది కొద్దిగా అండ్ ఇది సర్వింగ్ కి రెడీ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వస్తే స్పెషల్ గా వాళ్ళ కోసం మీరు తయారు చేసి ఇవ్వచ్చు ఫిదా అయిపోతారండి ఆ రెసిపీ తో సో మీరు బ్రెడ్ తో అయినా చేయొచ్చు లేదంటే నేను చేసినట్టుగా రస్క్ తో అయినా సరే చేయొచ్చు మీరందరూ కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా గుద్దిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ నా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి అండ్ నా వీడియో నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం